पीआरसी की व्यतिरेक श्रीकाकुम एनजीओ होम वद्योग निरसन चपार कार्यक्रम की उद्योग हाजरभंग राष्ट्र कार्यदर्शि धवल सरस्वती मालात राष्ट्र उड़ेट उद्योग उपाध्याय फंक्षनर्स अंदर रोड एक्के परस्थित राष्ट्र प्रभुत्मकोचिंदन मंपड़ी प्रभुत् मेम क्रेगा पीआरसी अने प्रति 5 संवसाली धरल के अगुण प्रभुत्व उद्योग अवसर उ उद्योग ब्रति की बागपड़े रोड पैस्थिटे खचिंग ప్రభుత్వాలు దించాలన్నా ప్రభుత్వాలు నిలబడాలన్నా ఉద్యోగులు ఎవరైనా ఒక ప్రతిపక్ష నాయకుడు రానివ్వండి వాళ్ళు వీళ్ళు ఇప్పుడు గుద్దులాడుకుంటున్నారు ఎందుకంటే కరెక్ట్ గా సమయం కాబట్టి వాళ్ళు ఓట్ బ్యాంక్ సంపాదించుకోవడానికి వాళ్ళు రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం మనల్ని పావులుగా ఉపయోగించుకోవడానికి వాళ్ళు చూస్తున్నారు కానీ ఈ రోజు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పింఛన్ దారులు అందరూ సమైక్యంగా ఉన్నాం కాబట్టి ఇప్పుడు వాళ్ళు భయపడే పరిస్థితి వచ్చింది ఇంకా ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తే धवल सरस्वती पीटीएफ राष्ट्र कार्यदर्शी मत राष्ट्र उद्योग उपाध्याय पेंशनर्स अंदर रोड पैस्थिफी राष्ट्र मेमेमी राष्ट्र प्रभुत् रे पंद्री राष्ट्र पीआरसी अने प्रति 5 संवसाल धरल के अगुण प्रभुत्म उद्योग अवसर उ दाख संबंधी 1/7/2018 राष्ट्र प्रभुत्व उद्योग पीआरसी अमल चेयर मरी राष्ट्र प्रभुत्म पीआरसी अंत मेवर की पे रीजन कमीशन का इपड़े पे रिवर्स कमटी का दी रूप मत उद्योग पेंशनर वेतना तग्गे प्रक्रिया रूपकल चयने चाल दुर्मार्गमें चर्य असल पेंशनर्स विचिपेटी 70 तरह अडिशनल क्वांटम ऑफ पेंशन अने पेंशनर को वे दाँ 80 की कुछ असल वील्कि अवगाहन उड़ेट आयु प्रमाण रीचा 80 संवसरा बतको पेंशनर्स एंतम उठाने प्रभुत्म चपाई मैं एप्डनो गत 12 13 उठी हेचरएस लाभ तग्चार ईसीटी सीनियर उद्योग तन बेसिक 50,000 4,000 रूपये इंटर तस्कोमन सिटी में एक्ना सर 4,000 रूपये की इं दिए परस्थित दी गवर्नमेंट पुनःसमीक्ष अवसर उ मरीर अधिकार वारं रोज सीपीएस रद्दास्तमान हामील मे गुर्तना रेर दाटनपी कहीं सीपीएस संबंधी माटकोवने उद्योग वर्ग के तीव्रमेंट आवेदन गुर्ति तपन सरमे उद्योग रोड लेकिन अवसर वे मैं इपड़की प्रभुत्म चतने इपड़की आंसर अने मैं 6వ तेदी अर्धरात्रि सम्मे की नायकत्व नोटिस जरिए सम्मे ने उद्योग सम्मे अंटे तब यह सम्मे अने रेप 7వ तेदी नीचे और प्रजा सम्मेगा रूपदाचुदी काबू मे प्रभुत् हेचर चुनाव इप्कना सर दिगर मैं जीता तग्ले मैं तग्यान डीएल जीता कलपने एक्ड़ा ले मैं चपेट मास्टर की जीता वैसे उद्योग की मेरे रोज रिवर्स चुप्तनी दर पकन पड़े इना मिनीस्टर चुप्त चाल दुर्मार्गमें सोशल मीडिया वालू पोस्ट उद्योग अदे पोस्ट रिवर्स प्रति ग्राम पे उद्योग समस्त कुटाल ममेक उद्योग मतलब पोस्टे प्रभुत्टोसारी वनक दी चूस पैस्थि मे मुंबई मेमीडिया द्वारा मिम्मेल्लोटे मेम चुनाव पीआरसी वन नूत पीआरसी वन 10,000 को राष्ट्र प्रभुत् भारम पड़ती आर्थिक पैस्थि बागोले मेम को दाखिल उभे चेस्ट क्रोत पीआरसी वो मिल्स डीएल मत पीआरसी अमल चेयन
మీడియా ద్వారా మేము చెప్తున్నాం, మా పాత పిఆర్ సీఎం అని చెప్తున్నాం. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికిప్పుడు ఆగమేఘాలుగా మరి డిసెంబర్ జనవరి జీతాలను వేయమని చెప్పేసి చెప్తుంది. మీకు 10,000 కోట్ల నష్టం వచ్చేటప్పుడు ఎందుకండి మీరు కొత్త జీతాలు వేయాల్సినటువంటి అవసరం ఏంటి? మాకు కొత్త జీతాలు వద్దు, పాత జీతాన్ని పాత హెచ్ఆర్ఎస్ లెవెల్ని యథాతథంగా కొనసాగించండి. మా డిమాండ్స్ ఏవైతే పరిష్కారం అవుతాయో అప్పటి వరకు కూడా ఈ ఉద్యమం అనేది ఆగదు. ఉద్యోగులతో పెట్టుకున్నటువంటి ఏ ప్రభుత్వాలు కూడా అధికారం లేవు. మీరు చరిత్రను ఒకసారి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం తన యొక్క ఈ రివర్స్ పిఆర్సీని వెనక్కి తీసుకోకపోతే రేపు 7వ తేదీ నుంచి మొత్తం సకల జనుల సమ్మెగా ఇది రూపుదిద్దుకోబోతుందని చెప్పేసి తెలుసు చేసుకుంటూ థ్యాంక్ యూ. ప్రభుత్వం అనుసరిస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల వ్యతిరేక విధానానికి నిరసిస్తూ అలాగే పిఆర్సీ సాధన సమితి ఇచ్చిన కార్యాచరణలో భాగంగా ఈరోజు అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా ఈ నిరాహార దీక్ష కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా ప్రభుత్వం ఉద్యోగుల్ని ఒక రకంగా మోసం చేసింది. అనేక సార్లు మరి అనేక మీటింగులు పెట్టి మనం ఏదైతే చెప్పామో అదేది పరిగణలోకి తీసుకోకుండా ఐఏఎస్ ఆఫీసర్స్ ఏదైతే అభిప్రాయాన్ని ఇచ్చారో అదే అభిప్రాయాన్ని తీసుకుంటూ ఆ రకమైన జీవోలు ఇవ్వడం జరిగింది. మరి మేమేది కోరలేదు, ఉద్యోగులు కోరకుండానే మరి మన ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో మీకు ఐఆర్ 27% ఇస్తానని అలాగే సిపిఎస్ రద్దు చేద్దామని ఇలాంటివి అనేక హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీల్లో భాగంగా వస్తూనే ఐఆర్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన ఐఆర్ని ఈరోజు ఫిట్మెంట్ ఐఆర్ కంటే ఎక్స్ట్రాగా ఇవ్వాలి. ఎవరైనా ఫిట్మెంట్ అంటే పిఆర్సీలో ఎక్స్ట్రా వస్తుందని పిఆర్సీ అడుగుతాం తప్ప తగ్గిస్తారని ఎవరు పిఆర్సీ కోరుకోరు. అలాంటిది మరి ఐఆర్ అనేది తగ్గి ఐఆర్లో ఐఆర్ కంటే ఫిట్మెంట్ ఐఆర్ 27 ఇచ్చి ఫిట్మెంట్ 23 ఇవ్వడం, అలాగే మరి ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్నాం మేము హెచ్ఆర్ఏ స్లాబుల్ని. ఈవేళ శ్రీకాకుళంలో 20% శ్రీకాకుళమే కాదు అన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో మరి 2 లాక్స్ దాటినవన్నీ కూడా 20% ఉంది. ఈరోజు 8%కి దించారంటే 12% లాస్. ఇలా క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మరి పెన్షనర్స్కి గత ప్రభుత్వం 3 స్లాబుల్లో పెన్షన్ ఇచ్చింది, అది 70, 75, 80, 70, 75 కట్ చేసి 80 ఉంచడం జరిగింది. ఈ రకంగా మరి అంతేకాకుండా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులరైజేషన్ అలాగే మరి గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ని కూడా రెగ్యులరైజ్ చేస్తామని అలాగే మరి సిపిఎస్ రద్దు చేసిన అనేక హామీలు ప్రభుత్వం ఇచ్చినవే, మేమేమీ కోరినవి కాదు, ఉద్యోగులు కోరినవి గొంతెమ్మ కోరికలు ఎవరు మేమేమి కోరలేదు. మీరు ఇస్తామనేదే ఇమ్మని చెప్తున్నాం తప్ప మాకు ప్రత్యేకంగా కావాలని మేమేమి కోరలేదు. మరి ఈరోజు కొత్తగా మీరు తగ్గించి అసలు ఏమీ తగ్గదు అని చెప్పడం అనేది చాలా అన్యాయం. మాకు డిఏలు అనేది 5 డిఏలు ఒక్కసారి ఇచ్చి అది ఎప్పుడైనా డిఏలు ఇస్తారు, ఆ డిఏలు పెరిగాయి కనుక మీకు శాలరీస్ పెరిగాయని చూపించడం అనేది చాలా దారుణం. మరి ప్రభుత్వం తన వైఖరిని తన విధానాన్ని మార్చుకొని పునరాలోచన చేయాలని. మరి ఎందుకంటే ఇప్పటి వరకు ఇచ్చిన పిఆర్సీ జీవోలు రద్దు చేసి మరి మమ్మల్ని చర్చలకు ఆహ్వానించాలి తప్ప మీరు చర్చల్లో ఆ జీవోలు ఉంచుకొని మీరు చేస్తే మేము ఎన్నిసార్లు చెప్పినా మీ అధికారుల కమిటీ ఏది చెప్తున్నారో అదే మీరు నమ్ముతున్నారు తప్ప మమ్మల్ని మా తాలూకా నాయకత్వం ఇచ్చిన ఏ ఒపీనియన్ని మీరు పరిగణలోకి తీసుకోవడం లేదు. అలాంటప్పుడు మేము చర్చలకు వచ్చి కూడా ఏం లాభము? మీరు ఖచ్చితంగా ముందు మీరు ఒక స్టెప్, ఎందుకంటే మేము వద్దు అంటున్నప్పటికీ హెచ్ఆర్ఏ సంబంధించి కానీ అనేక విషయాలు మీరు జీవోల్ని ఇష్యూ చేశారు, ఆ జీవోలు ఫస్ట్ బ్యాక్ చేయండి. బ్యాక్ చేసిన తర్వాత మళ్ళీ మనం కూర్చొందాం. అంతవరకు మా ఆందోళన కార్యక్రమం కొనసాగుతుంది. మా పిఆర్సీ సాధన సమితి ఇచ్చిన కార్యాచరణలో భాగంగా మరి ఇంకా మున్ముందు మరి 4 రోజులు కొనసాగుతూ ఈ నిరాహార దీక్షలు అలాగే మరి 3వ తేదీ చలో విజయవాడ అలాగే 6వ తేదీ అర్ధరాత్రి నుంచి 7వ తేదీ నుంచి కూడా మరి నిరవధిక సమ్మె అనేది మేము కార్యాచరణలో భాగం. మరి ఇప్పటికైనా ప్రభుత్వం తన వైఖరిని మార్చుకొని పునరాలోచన చేసి మరి జీవోలన్నీ రద్దు చేసుకోవాలని కోరుతున్నాం.